కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డులో వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ సవాపూర్ విలాస్ పాటిల్ డైరెక్టర్తో కలిసి పత్తి కొనుగోలును ప్రారంభించారు. కొనుగోలు కోసం వచ్చిన దళారులు తొలి రోజు ఎలాంటి తేమ శాతం చూడకుండా రైతులకు మద్దతరను ప్రకటించి కొనుగోలు చేపట్టాలని కోరారు. కానీ తేమ శాతం ఎక్కువగా ఉన్న పత్తిని కొనుగోలుకు నిరాకరించడంతో రైతులు, సీసీ అధికారుల మధ్య కొంత వాగ్వాదం జరిగింది. చివరికి 12% కంటే అధికంగా ఉన్న పత్తిని ప్రైవేటు వ్యాపారస్తులు క్వింటాకు 7,030 రూపాయలకు కొనుగోలు చేస్తామని ముందుకు వచ్చారు. తర్వాత ప్రైవేట్ రెండు కూడా చాలు అయింది. దయచేసి రైతులు కొంచెం ఆరాబెట్టుకొని తీసుకొస్తే మంచి రేట్ దొరుకుతుంది. మంచి రేట్ అంటే ఎంఎస్పి రేట్ దొరుకుతుంది, గవర్నమెంట్ రేట్. అది 7,521 7,521 దొరుకుతాయి. దయచేసి ఆరాబెట్టుకొని తీసుకురావాలి. వట్టిగా అక్కడ సీసీఐలో తీసుకొచ్చి, మైచర్ తీసుకొచ్చి 18, 17 అట్లా వస్తే వాళ్ళకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళు రిజెక్ట్ చేస్తే మళ్ళీ ప్రైవేట్కు అమ్మాల్సి వస్తుంది. ప్రైవేట్ రేట్ చాలా తక్కువ ఉంది. ఈరోజు ప్రైవేట్ రేట్ 7,030 రూపాయలు ఉంది. తర్వాత మార్కెట్ యార్డ్లో రైతులకు అన్ని ఫ్యాసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. కరెంట్ ఫ్యాసిలిటీ ఉంది దాంట్లో, వాటర్ ఫ్యాసిలిటీ ఉంది, తర్వాత పశువులకు కూడా వాటర్ ఫ్యాసిలిటీస్ ఉంది. సబ్ యార్డ్ బేల మండలంలో ఈ మార్కెట్ యార్డ్లో సీసీఐ వాళ్ళు పత్తి కొనుగోలు చేయడం అంటే కాంట స్టార్ట్ చేశాను. మన వైస్ చైర్మన్ ఆధ్వర్యంలో అందరు కలిసి చేశాము. ఏంటంటే రైతులకు ఒక గమనిక అంటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఏదైతే తేమ శాతం వాళ్ళు ఏదైతే ప్రకటిస్తుందో తేమ శాతం, ఆ తేమ శాతానికి అనుగుణంగానే మీరు పత్తి తీసుకురాగలరు. ఏదైనా అంటే తేమ ఎక్కువ ఉన్నా ఏదున్నా ఇంట్లోనే ఆరబెట్టుకొని దానికి వీళ్ళు ఏదైతే వీళ్ళు గైడెన్స్ ఇస్తున్నారో ఆ గైడెన్స్ ప్రకారమే మీరు రండి వచ్చి. మీకు సీసీఐ ఖరీది चालू झालेली आहे आणि मार्केटसुद्धा बंडे आल्या, त्यांचेसुद्धा आम्ही माहिती पाहिले 10-12 दिवस झाले होते. तसेच तुम्हीसुद्धा चांगला माल आणून जास्तीत जास्त भाव घ्यावे, 7,521 भाव घ्यावे म्हणून हे माझं म्हणणं आहे. आणि तसेच ते बैलाला पाणी आणि माणसालासुद्धा इथं सोय आहे.